సూర్యునికి కూడా గేమ్స్ మూడు స్ప్రే అవుతుంది మధ్యలో హలో సార్ హలో తమ్ముడు ఉన్నాడు ఆఫీస్ కొత్త నువ్వు ఇక్కడ బయట మీరు కూడా వచ్చారు కదా సగం అంతా రాని అలాంటి వ్యవస్థ వాస్తవంగా అవుట్స్కర్ట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణం ఏంటంటే లేఅవుట్ లేకుండా ప్లాట్స్ ఎవరైతే పర్చేజ్ చేసేటోళ్ళు కానీ కొనేటోళ్ళు అంటే ఇద్దరిది దీంట్లో ఉన్నది. దాంతోపాటు అధికారులది కూడా నిర్లక్ష్యం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ పక్కన చూస్తుంటే మేము ఏదైతే అక్కడ నుంచి వచ్చే వాటరు ఇక్కడ వచ్చి ఆగిపోతున్నాయి. అక్కడ పట్టదారిని అడిగితే వాళ్ళు పట్టదారులు మాకు డ్రైన్ కట్టడానికి పర్మిషన్ ఇస్తలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ముందే మనం లేఅవుట్ తీసుకొని లేఅవుట్ లేకుండా మనం పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు ఈ సమస్య ఇప్పుడు ఉత్పన్నం అయితే కాదు. ఇది ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇటువంటి ఒక సమస్య. ఇక్కడే కాదు, జైచల చుట్టుపక్కల కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ మా టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా, అంటే గతంలో ఇప్పుడు అని కాదు గతంలో ఎప్పటి నుంచో నిర్లక్ష్యం వల్లనే. మరి ఎప్పుడైతే జగిత్యాల ఈ లేఅవుట్ ప్లానింగ్ లేదు. ఎక్కడైనా ఈవెన్ కరీంనగర్ కానీ ప్రతి ఊళ్ళో ఈవెన్ విలేజ్లలో కూడా మా లేఅవుట్ అప్రూవ్ చేస్తున్నాము ప్లాన్లు. మన జగిత్యాల మా రీసెన్స్లో కూడా కానీ ఎక్కడ కానీ లేఅవుట్ లేకుండానే ప్లాట్లు అమ్మడం జరుగుతుంది, కొనడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. మరి కమిషనర్ కూడా మేము దీనిపై వివరణ చేస్తున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో అయినా కనీసం మనము కరెక్ట్ చూడకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా మా అవుట్స్కర్ట్స్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పట్టదారులు ఇప్పుడు ఒకప్పుడు 5,000 ఉన్న గుంట ఈరోజు 25 లక్షల గుంట అయింది. అదే అప్పుడే ఈ ప్రాబ్లం పోయి ఉంటే అప్పుడు 5 లక్షలు అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఈజీగా ఇచ్చేటోళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తలేదు. ఎందుకంటే దాన్ని కాస్ట్ వచ్చి 25 లక్షలు అయింది. కాబట్టి మనం ఫస్టే ఇది చూసి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండకపోతుండే. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను నా రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్యూచర్లో దీని మీద ఎట్లా దృష్టి పెట్టి మరి మాస్టర్ ప్లాన్ కానీ లేకుండా ఈ లేఅవుట్ ఎట్లా చేయాలి. మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా లేఅవుట్ లేకుండా రిజిస్ట్రేషన్ ఆగిపోయిన రోజునే మరి ఇదంతా మనకు కొనేటోళ్ళు కూడా కొనకుండా ఉంటారు. అలాగే పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా చూస్తే ఇటువంటి ఇబ్బందులు కూడా ఫ్యూచర్లో జరగకుండా మరి ఇప్పటి నుంచేలైనా మనము కరెక్ట్ చూసి మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సెకండ్ వార్డ్ అనేది అవుట్స్కర్ట్స్లో ఉండడం ద్వారా దీనికి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ఇల్లు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి అవి మున్సిపల్ నుంచి కూడా ఎక్కువగా ఫండ్స్ కూడా ఎంత కేటాయించినా కానీ సరిపోవు. ఎందుకంటే అవుట్స్కర్ట్స్లో కట్టడం ఈ 10 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది, ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అయినాయి. ఎందుకంటే దీనికి వచ్చిన చాలా మట్టుకు ఈ సెకండ్ వార్డ్ థర్డ్ వార్డ్ అనేది పర్మిషన్స్ అనేది మోతేలో తీసుకోవడం జరుగుతుంది. మన మున్సిపల్కి వచ్చేసరికి వారికి ఫెసిలిటీస్ డ్రైన్ కన్స్ట్రక్షన్ కానీ ఏంటి రోడ్ కన్స్ట్రక్షన్ అదేవిధంగా ప్రతి ఒక్క నల్ల కానీ ప్రతి ఒక్కటి మున్సిపల్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది విధంగా ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి మన మున్సిపాలిటీకి అనేది హద్దులు అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా పర్మిషన్స్ అనేది మోతేలో తీసుకోవడం జరుగుతుంది. ఫెసిలిటీస్ మున్సిపల్ చేయాల్సిన వస్తుంది కాబట్టి ఇలాంటి చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మేము ఇంతకుముందు కూడా డిస్ట్రిక్ట్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కూడా ఒకసారి రెండుసార్లు పిలిపియడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి సంబంధించి టౌన్ ప్లానింగ్
డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా పాటించాల్సిందిగా మేము రెండు మూడు సార్లు కూడా పిలవడం జరిగింది. అయినా వాళ్ళు తీసుకోలే చర్యలు తీసుకోలేకపోవడము, అదేవిధంగా పర్మిషన్ అనేది ఈ మున్సిపాలిటీకి లేకపోవడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. డ్రైన్స్ కట్టేటప్పుడు స్లోప్ అనేది లేకపోతే అవి ఒక డ్రైన్లో జామ్ అవ్వడం ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి లెవెలింగ్ అనేది కంపల్సరీగా చూసుకొని ఈ డ్రైన్ అనేది కన్స్ట్రక్షన్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు జగిత్యాల పట్టణంలోని రెండవ వార్డులో డ్రైన్ నిర్మాణ కార్యక్రమం భూమి పూజకు ఆహ్వానించిన కౌన్సిలర్ సోదరుడు విద్యావంతుడు న్యాయవాది అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న చైర్పర్సన్ సోదరి విజయలక్ష్మి గారికి. సోదరుడు అశోక్ కుమార్ చాలా ఉన్నట్టు ఇక్కడి ప్రాంత సమస్యలు ఏంది, జగిత్యాల పట్టణంలో ఇరుకైన రోడ్ల కారణం ఏంది, ఈ డ్రైన్ల ప్రాబ్లం అవుతుంది దాని మీద ఉన్నదన్నట్టు చెప్పారు. నిజంగా కూడా తన ఆవేదనలో అర్థం లేదు. ఇవాళ జగిత్యాల పట్టణంలో ఇవాళ రెండో వార్డు కానీ మూడో వార్డు కానీ 37వ వార్డు కానీ చాలా చోట్ల ఈ మధ్యలో అక్కడ డ్రైన్ల సమస్య గురించి నా దృష్టికి వచ్చింది. మరి ఇవన్నీ కూడా మొదటి నుండి జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతాలే, నాకు తెలిసి మోతిలా కానీ ఇంకెక్కడ ఉన్న ప్రాంతం కాదు. మొదటి నుంచి ఒక పక్క ప్రణాళిక లేకపోవడం వల్ల, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మనం ముఖం చూసుకుంటా బిల్డింగ్లు అటనిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, ముఖం చూసుకుంటా ప్లాట్లు అమ్మనిస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను కొత్తగా గెలిచిన శాసనసభ్యునిగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, అధికారులు ఇక్కడే ఉన్నారు, కమిషనర్ గారు, ఇంజనీర్స్ ఉన్నారు, డిపిఓ కూడా వస్తే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. మీరే కానీ అధికారులు కానీ గత పాలకవర్గం కానీ గతంలో ఉన్న అధికారులు కానీ ఇవాళ నిబంధనలు పాటించి నిబంధనల ప్రకారం లేఅవుట్లు ఉంటే ఇవాళ ఈ సమస్య తలెత్తకపోతుంది. ఇవాళ సోదరుడు గౌరవ కౌన్సిలర్ బాధ్యతాయుతమైన పదున్నాడు, లేఅవుట్లు లేకుండా కట్టినట్టు చూడు, మరి దానికి బాధ్యులు ఎవరనేది ఆలోచించాలి. ముందు తరం గురించి కూడా మనం ఆలోచించాలి. ఇవాళ ఈ తరం అంతా బాధపడతా ఉన్నది జగిత్యాల పట్టణం ఇంత వేగంగా అభివృద్ధి పడతా ఉంటే, రెండో వార్డు మూడో వార్డు నేను ఊరంతా మాట్లాడా, రెండో వార్డు అంటే ఇక్కడ ప్రాంతం గురించి మాట్లాడుతున్నా, ఏ సంధిలకైనా చైర్మన్ సోదరి గారు వారు కూడా చెప్తా ఉన్నారు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అంబులెన్స్ పోతే అంబులెన్స్ వస్తలే వచ్చే పరిస్థితి లేదు. అట్లా జగిత్యాల పట్టణంలో చాలా చోట్ల ఉన్నది, ఒక చోట్ల కాదు. దీనికి బాధ్యులం మరి నిన్నటి నాడు జరిగింది జరగచ్చు, రేపటి నాడు మాత్రం మనం బాధ్యులం కావద్దు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా ఇబ్బందులకు అనుగుణంగా రూల్ ప్రకారం మీకు తెలుసు 30 ఫీట్ల రోడ్ ఒక్క సైడ్ అని ఉండాలి, అది తెలుసుది, దాని ప్రకారమే అలో చేయాలి. ఒకళ్ళు చెప్పారని చెప్పి ముందటికి ఒకళ్ళు చెప్పారని వెనుకకు ఇవ్వడం కాదు. రెండవది, జగిత్యాల పట్టణం ఎప్పటి నుంచో విస్తరిస్తుంది, అన్ని రోజులకి వెళ్ళింది మోతిల లింగంపేట ఉంది, ఆ ఏరియాలో కూడా ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్స్ పోతున్నాయి, దరువురు ఎప్పటి నుండో పోతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక కొంత ఆలోచన చేసి ఇంకా చేయాల్సింది ఉంది. ఆ కొద్ది సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియంది కాదు, మొదటి సంవత్సరం సంవత్సరంన్నర రాష్ట్రాన్ని కొద్దిగా గాడిలో పెట్టడానికి నడిచింది. నిజమైన పరిపాలన జరిగిందంటే ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో కూడా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి. జగిత్యాల లాంటి మున్సిపాలిటీలో పక్క గ్రామాలు తెచ్చి మెర్జ్ చేయాలి, లేకపోతే చైర్మన్ గారు చెప్పినట్టు పర్మిషన్ మోతే ఇది ఇక్కడ పర్మిషన్, తిప్పనపేట హౌస్ నెంబర్ ఇక్కడ, పర్మిషన్ లింగంపేట హౌస్ నెంబర్ జగిత్యాల, పర్మిషన్ దరూర్ హౌస్ నెంబర్ 18వ వార్డు. ఈ రకంగా ఒక దగ్గర పర్మిషన్, ఒక దగ్గర కౌన్సిలర్, ఇలాంటివి ఉండొద్దని చెప్పే చాలా స్పష్టంగా దరూరు వాగు నుంచి పెడితే సబ్స్టేషన్ మోతే గ్రామ యువతల నుంచి తిమ్మాపూర్ అదంతా కూడా కలపడానికి, శంకులపల్లి మొత్తం కలపడానికి ఆ రోడ్డు దానిక నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ పంపిణీ కూడా సర్వే నెంబర్ల ప్రకారం పంపిన తర్వాత మళ్ళీ ఒకటి హ్యాబిటేషన్స్ అని వచ్చేసరికి ఒక దరువుది పక్క సర్వే నెంబర్ల ప్రకారం పంపిరు, తిమ్మాపూర్ పంపడం జరిగింది, శంకులపల్లి కూడా పంపడం జరిగింది. అవి ఇప్పుడు మున్సిపాలిటీలకు ఆల్రెడీ వచ్చినాయి, మన నిలబడ్డ ప్రాంతం కూడా మున్సిపాలిటీ అడిగినదే గత నుండే. మోతే మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది. ఆ విషయంలో నేను మొన్ననే కమిషనర్ గారిని అదేవిధంగా రెవెన్యూ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. ఇక్కడ కాదు, నేను హైదరాబాద్ వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడినా, ఇమ్మీడియట్గా సర్వే నెంబర్ ప్రకారం పంపమని చెప్పారు. ఇది నేను మన అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మాట్లాడినాను, ఖచ్చితంగా అవి కూడా పంపిస్తాం. జగిత్యాలలో గతం జరిగింది జరిగింది, ఇప్పటి నుండి అన్న కానీ
వీలైనంత వరకు, వీలు కాదు ఖచ్చితంగా లేఅవుట్ ఉన్న చోటనే పర్మిషన్స్ ఇవ్వాలి. లేఅవుట్లు ఇవ్వాలి, లేని కాడ పర్మిషన్స్ ఇస్తే ఇదే ప్రాబ్లం జరుగుతుంది. గ్రామాలను మెర్జ్ చేస్తే మళ్ళీ కొంత కోర్టుకు పోయారు. మనందరికీ తెలుసు టిఆర్ నగర్ అంటే అక్కడ నివసించే ప్రతి వాళ్ళు జైత్యాలు వచ్చి పనిచేసేవాళ్ళే. అది పెట్టింది ఆనాడు కూడా అర్బన్ దాని కోసం. ఆ టిఆర్ నగర్ జైత్యాల మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ కొంతమంది నాయకులు పోయి దాని మీద స్టే తీసుకొచ్చారు. లింగంపేట ఇవాళ రైల్వే స్టేషన్ అయింది, మొత్తం కలిసిపోయింది. వాళ్ళు కోర్టులో స్టే తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఒక ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం నేను చేయడం జరిగింది. కొన్ని అక్కల్లా సవ్యంగా సాగుతూ ఉన్నది. అధికారులకు కొంత అవగాహన లేక ధరూర్ క్యాంప్ యువతల సర్వే నెంబర్లు పెట్టి ఆ యువతలు అంటే అక్కడ ఒక అధికారి అంటాడట మళ్ళీ యువతలు ఉన్న సర్వే నెంబర్ మేము పర్మిషన్ ఇస్తాం ధరూర్లో అని. అది చాలా తప్పు, ఇట్లాంటి అవగాహన లేదు. ఇది నేను కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారితో కూడా మాట్లాడినా ఈ విషయాలు ఖచ్చితంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి మనం ఇవన్నీ ప్రయత్నం చేయాలి. ఇవాళ తమ్ముడు అశోక్ కుమార్ చెప్పినట్టు ఇక్కడే కాదు, మూడో వార్డులో కూడా మెయిన్ రోడ్డు దగ్గర పెద్ద పెద్ద బంగ్లాలని మోరు లేదు, ట్రైన్ లేదు. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. అదేవిధంగా మూడో వార్డులో కొట్టుకునే పరిస్థితి ఉంది కొన్ని ఏరియాలలో. మొన్న 37వ వార్డులో పోయినాం, కొత్తవాడ స్కూల్ అయితే మొదటి నుంచి జగిత్యాల పట్టణంలోనే ఉన్నది. ఏదో పల్లెటూళ్ళకి కలిసింది కాదు. ఆడ గణేష్ గల్లీ సంధిలో మొత్తం నీళ్ళు పోయి ఓ ఇంటికి వెళ్ళి ఓయిలు ఓ ఇంటికి వెళ్ళి ఓయిలిపోతుంది. అది చివరికి ఆ మూడు నీళ్ళు ఎటుపోవాలో నాకైతే అర్థం కాలేదు. గతం నుంచి కూడా ఉన్న ఇది ఒక్కరోజులు వచ్చింది కాదు. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా మనం అందరం కళ్ళు తెరవాలి. సమిష్టిగా రాజకీయాల కథగా ఇలా అశోక్ కుమార్ గారు వేరే పార్టీ కావచ్చు, సంజయ్ కుమార్, సమీల శ్రీనివాస్, బండారు నరేందర్ మేము వేరే పార్టీ కావచ్చు, కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధికి, కాలనీల అభివృద్ధికి కలిసి పనిచేయాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా. నా వంతుగా మాత్రం ఎక్కడ కూడా ఇవాళ శాసనసభ ఒక్క ఫోన్ కూడా ఇల్లీగల్గా ఇవ్వమని జరగదు. పోతే పర్మిషన్ ఇస్తే రూల్ ప్రకారం ఉంటేనే కట్టమని చెప్తాను. ఏమైనా వాడు తప్పుడు పర్మిషన్ ఇస్తే నాకు చెప్పండి, ఆ సెక్రటరీని సస్పెండ్ చేయిస్తా. సర్పంచా లేరు, సెక్రటరీని సస్పెండ్ చేయిస్తా కలెక్టర్ గారికి చెప్పించి, అలా డౌటే లేదు. కానీ అక్కడ పర్మిషన్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మరి కలపకపోతే ఇంకో. కాబట్టి ఆనర్ చేయాల్సిందే. మున్సిపాలిటీ పోయి ఇవాళ ఆపుతానుడు కాదు, ఆపండి తప్పలేదు. ఒక పౌరుడు కూడా ఆపచ్చు, సామాన్య పౌరుడు కూడా ఇది అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. కానీ పర్మిషన్ ప్రకారం ఉన్నదా మనం చూడాలి. గ్రామాలలో మనకు తెలుసుకునే నిబంధనలు ఉంటాయి, తక్కువ సైజు రోడ్లు ఉంటాయి, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మళ్ళీ కోర్టుకై మాకు వచ్చిందంటారు. కాబట్టి ఆ గ్రామాలు ఏవైతే మున్సిపాలిటీకి అనుబంధంగా ఉన్నాయో అట్లీస్ట్ నా సర్వే నెంబర్ను మనం కలుపుకోవాలి. ఇలా ఆ ప్రయత్నం చేసింది మొట్టమొదటిసారి ఈ గత కొన్ని దశాబ్దాలలో 10-20 ఏళ్ళలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. తప్పకుండా చేస్తాం. ఇక్కడ కూడా తమ్ముడు అశోక్ కుమార్ అన్నట్టు మరి కౌన్సిలర్గా ఉన్నాడు, ఇంకా సమయం ఉంది. లేఅవుట్ లేకుండా ఇంకా రూల్స్కి విరుద్ధంగా నీ వాళ్ళు ఒక్క ఇల్లు కూడా కట్టని చేయద్దు, అప్పుడు ఆటోమేటిక్గా కొంతనైనా మనకి వెనుకకపోతుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెనుకకపోతారు. అంతేగాని ఒకళ్ళని ముందర కట్టనిస్తే పక్క కూడా ఆయన ఎందుకు కట్టించడం నేను కట్టుకుంటానంట. వాళ్ళ తప్పేముంటుంది, రెండవ ఉంది, మొదటి ఉంది కట్టని చేయకపోతే లోల్ ఉండదు. కాబట్టి గతం ఈ కూలగొట్టుడు సంగతి, యావర్ రోడ్డు కూలగొట్టు, ఇంకో రోడ్డు కూలగొట్టు, రాంబజార్ కూలగొట్టు, కూలగొట్టుడు సంగతి వదిలేద్దాం. ఇప్పుడు కట్టేటైనా రూల్ ప్రకారం పోతే ఇంకో తరం కన్నా ఇంకో 30 ఏళ్ళ కన్నా బాగుపడుతుంది. ఈ 5-10 ఏళ్ళ బాగుపడితే జగిత్యాలని మాత్రం నేను ఎదుర్కోవట్లే. కొత్తగా ఏర్పడేటన్నా అట్లీస్ట్ చేసుకుంటే ముందు తరానికన్నా కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి లేకపోతే హైదరాబాద్ పాత బస్తీలో బాధపడుతున్నట్టు చెప్పుకోవాల్సి వస్తుంది. జగిత్యాల పాత బస్తీ చదివేదో పాత బస్తీ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా నా సహకారం పూర్తిగా ఉంటుంది జగిత్యాల పట్టణ అభివృద్ధికి. ఈరోజు నన్ను ఆహ్వానించిన తమ్ముడు కౌన్సిలర్ గారికి, ఇక్కడికి వచ్చిన మీ పెద్దలందరూ